ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా గత వారం రెడ్డిమాసు కిరణ్ కుమార్ గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను సాక్షిగా కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలను తెలుసుకున్నాం ఇప్పుడు మరికొన్ని విషయాలు వారి జీవితం ద్వారా తెలుసుకోవడానికి సో కిరణ్ కుమార్ గారు ఇప్పుడు భర్త మీకు చాలా సహకారంగా ఉన్నారు మంచిగా రెడీ అయ్యారు అంటే మీకు ఇష్టంగా మారారు అయితే వారి భక్తి ఎలా ఉంది ఇప్పుడు మాకు కొత్తగా అయినప్పుడు కూడా అతను ఎప్పుడు చెప్పేవాడు ఫాదర్ నువ్వు ప్రార్థన చేసుకో ఏ ప్రార్థన చేసుకున్నా కూడా ఆయన నమ్మడు నాతో పాటు కూచోడు ఇక ఎప్పుడు ఆయన దేవుని నమ్మడు అట్లా అని చెప్పేసి అతను అబద్ధాలు చెప్పడము కన్నింగ్ మాటలు చెప్పడం అది కూడా ఉండదు ఆయనకి అట్లా చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది ఆయన ఒకటే మాట చెప్తుడు మన మనసు శరీరాన్ని మంచిగా పెట్టుకోవాలి మన ఆలోచనలు మంచిగా ఉండాలి అంతే అట్లా ఉన్నప్పుడు మనం ఏ దేవుణ్ణి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు ఆయన మన పనులు మన పనులు సక్రమంగా ఉండాలి ఒకరిని మోసం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ఇట్లా ఉన్నని రోజులు ఏ దేవుని నమ్ముకోవాల్సిన అవసరం లేదనేవాడు అట్లా మాట్లాడే మనిషి నా పిల్లలు డెలివరీ టైంలో తనంతట తనే ఇంటికి పోయి బైబుల్ తీసుకొని వచ్చి ఇచ్చేవాడు నాకు మీకు నాకు ఆ నొప్పులలో కూడా నువ్వు ప్రార్థన చేసుకోవే నీకు ఈజీ డెలివరీ అవుతుంది నొప్పులు అవుతాయి అంటే నా బాధ చూడలేక ఆయన అట్లా తీసుకొని వచ్చి ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పేవాడు పరలోక జపం చెప్పుకో మీ ప్రార్థనలు ఉన్నాయి కదా పరలోక జపం అని అవి చెప్పుకో అనేవాడు అతను కూడా ఉండి చెప్పేవాడు అసలు ఆయనకి తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చేది వచ్చేవాడు మోసుకొని వచ్చేవాడు ఆయన అట్లా ఆ అదొకటి మళ్ళీ పిల్లలకి ఎప్పుడన్నా మోషన్స్ పెట్టినా చిన్న పిల్లలు ఉన్నప్పుడు నాకు గైడ్నెస్ లేదు అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎట్లా చూసుకోవాలి ఏందని నాకేం తెలియదు అసలు మళ్ళీ మేము ఉన్నది కలకత్తా పెద్ద బాబు పుట్టినప్పుడు చిన్నబాబు పుట్టినప్పుడు రామగుండంలో తల్లిదండ్రులు లేరు అటు అత్త మామ మా అత్తయ్య లేదు అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు నాకు పిల్లల్ని ఇట్లా పెంచాలి ఇట్లా చూసుకోవాలి స్నానం ఇట్లా చేయించాలి అని చెప్పేసి ప్రతిదీ మేమిద్దరమే చేసుకునేవాళ్ళం పిల్లలకి జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా గాబర పడిపోయేదాన్ని నేను భయపడేదాన్ని ఏడ్చేదాన్ని అప్పుడు ఆయన నైట్ పడుకునేటప్పుడు చెప్పేవాడు నాకు నువ్వు ప్రార్థన చేసుకుంటే అయిపోయింది నమ్మకం లేదు కానీ నాకు చెప్పేవాడు నమ్మకం ఆయనకి ఈమె ప్రార్థన చేసుకుంటే పిల్లలు మంచిగా అయిపోతారు అని ఆ బుక్ తీసుకొచ్చి ఇచ్చేవాడు నాకు మోక్ష ద్వారం బుక్ తీసుకొని వచ్చి ఇచ్చి ఇచ్చి పరలోక జపం చెప్పుకో మీ జపం మీ జపం ఆ మీ జపం మీ మంగళవారితో జపం చెప్పుకో మీ దేవుడు అని చెప్పి ఇచ్చేవాడు నేను అట్లా కూర్చొని భక్తిగా ప్రార్థన చేసిన తర్వాత నేను మరుసటి రోజు మళ్ళీ పొద్దున అనుకునేదాన్ని ఆ ఉన్నది పొద్దున్న లేపుతుందిలే పిల్లల్ని మళ్ళీ మంచిగా చేసి ఇదిలేక అట్లా అని పరలోక జపం మంగళవార్త జపం నాకు చాలా గల ప్రార్థన అది ఆ రెండు జపాలు నాకు అవి రెండు చెప్పుకునేదాన్ని పడుకునేదాన్ని తెల్లారి పొద్దున పిల్లలు యాక్టివ్ గా అయ్యేవాళ్ళు నేను హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళాను మళ్ళీ యాక్టివ్ అయి మళ్ళీ ఆడుకోవడం నాతో పాటు అట్లా పిల్లల విషయంలో కూడా ఆమె నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు నేను ఏది అడిగినా అధికార పూర్వకంగా వినతి పూర్వకంగా ఫ్రెండ్లీగా ఏది అడిగినా కూడా ఆమె ఎప్పుడు కాదనలేదు నన్ను ఎప్పుడు పట్టుకొని నడిపించింది సో కష్టాలు పెట్టినా కూడా దాని వెంటనే ఊరట ఇచ్చింది నాకు సో నీ ప్రార్థన నీ ప్రార్థన జీవితము ఇతరులను కూడా స్పందింపజేసి రోజు నీకు బాగాలేనప్పుడు మాధవి అనే ఆమె ఐందవరాలు అయినప్పటికీ కూడా నీ తరపున ఆమె దేవమాతను కోరుకోవడం ఈయన కూడా నీకు బిడ్డలు కలిగే సమయంలో బైబుల్ తీసుకురావడం మోక్ష వాక్యం తీసుకురావడం తెచ్చివ్వడం ప్రార్థన చేసుకుని చెప్పడం కాబట్టి సో ఇక్కడ విషయం ఏంటంటే మన మన జీవితము ఒక నడిచి వెళ్ళేటువంటి సాక్ష్యం మనం జీవించే విధానం మనం వెళ్ళి ఓ మొత్తుకోవాల్సిన అవసరం లేదు హోర్డింగ్ తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు మైకులు తీసుకొని అరవాల్సిన అవసరం లేదు మన జీవితము కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆకర్షిస్తాం మనం చేసేది ఏందని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు తెలుసుకుంటారు కోరండి అడగండి మా తరపున చాలా మంచి సాక్ష్యం సో చాలా ఇంకోటి ఫాదర్ నేను తల్లిదండ్రులకు అందరికి చెప్పాల్సింది ఒకటే ఫాదర్ చెప్పండి అది చాలా చేంజ్ అవుతుంది అవును ఇప్పుడు పిల్లలు కూర్చొని ప్రార్థన చేయడం పిల్ల మా మమ్మీ డాడీ చెప్పిన మాట వినడం కానీ చాలా తక్కువైతుంది ఆ అవసరమా అన్ని వస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు మనం కూర్చోట్లేదు కూర్చోలేదు వాళ్ళు కూడా కూర్చోట్లేదు అట్లా కూర్చోకపోయినా కూడా దయచేసి తల్లిదండ్రులందరూ పిల్లలకి మనం పెరిగిన విధానాన్ని మనం పడుతున్న కష్టాలని మన జీవితంలో జరిగిన అద్భుతాలని ఒక్కసారి కాకపోతే ఒకసారి చెప్పండి పిల్లలు చెప్పాలి చెప్పితే మన బిహేవియర్ వల్ల మన ప్రవర్తన వల్ల మనం మంచి జరుగుద్ది ఆ దేవమాత యేసు ప్రభు మనతో పాటు ఉన్నారు మనకి మంచి జరిగిద్ది వాళ్ళు ఉన్నారని భయాన్ని కూడా కలిగించాలి పిల్లలకి నేను తప్పు పని చేయడం వల్ల దేవమాత అనుగ్రహం ఉండదు నా మీద నా మంచి బిహేవియర్ వల్ల ఆమె నాతో పాటు ఎప్పుడూ ఉంటది అని చెప్పేసి పిల్లలకు కూడా చెప్పాలి మనం వాళ్ళకి కూర్చొని ప్రార్థన చేసే అంత సమయం ఇవ్వాలి పిల్లలకి ఎవరికి లేదు నేను నా బిడ్డల్ని ఎప్పుడు నేను బలవంతం చేయలే ఫాదర్ మీరు కూర్చోవాలి ప్రార్థన చెయ్యాలి ఇట్లా దండం పెట్టుకోవాలి అది ఇదని నేను ఎప్పుడు చెప్పలేదు నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకటి మీరు దేవుడు బిడ్డలు బైబుల్లో ఉన్నది మీరు ఫాలో కాకపోయినా పర్వాలేదు కానీ తప్పు పనులు చేయొద్దు పాపాలు చేయొద్దు పైన ఉన్నాడు చూస్తాడు చూస్తాడు శిక్షిస్తాడు ఆ భయం అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పినా నేను వాళ్ళు ఇప్పటికీ నా బిడ్డలని నేను గర్వంగా చెప్పట్లేదు ఫాదర్ నాకు ఇచ్చిన అనుగ్రహం ఒకటి ఒక వరము గిఫ్ట్ ఏందంటే నా ఇద్దరు బిడ్డలు నాకు తల్లిదండ్రుల్ని మంచి తల్లిదండ్రుల్ని ఇవ్వలేదు పెంచిన వాళ్ళని మంచి వాళ్ళని ఇవ్వలేదు నాకు నాకు భర్తని మంచి భర్తని ఇచ్చింది కానీ మధ్యలో దారి తప్పి తప్పిండు మళ్ళీ మంచి భర్తని మళ్ళీ ఇప్పుడు ప్రసాదించింది నాకు నాకు మంచి బిడ్డల్ని అనుగ్రహించింది దేవమాత నాకు సంతోషం చాలా మంచి బిడ్డల్ని వాళ్ళు ఏదైనా తప్పు పని చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారు మా మమ్మీ ఇట్లా చెప్పింది దేవమాత మమ్మల్ని చూస్తూ ఉన్నది దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు మనం తప్పు పనులు చేయొద్దు మా పెద్ద బాబు అయితే ఫాదర్ ఈ రోజు వాడుకో నేను ఒక్కోసారి తప్పుడు మాటలు చెప్తుంటా వాడికి మీ ఆవిడ ఇట్లా అన్నదిరా బయట ఇట్లా ప్రవర్తించాలి ఇట్లా అబద్ధం చెప్పొచ్చు కదా చిన్న అవసరానికి చెప్తే ఏమవుతుంది అని నేనే ఒక్కోసారి మిస్ గైడ్నెస్ ఇస్తుంటే కూడా వాడు నాకు నేర్పిస్తాడు మమ్మీ ఉన్నప్పుడు నువ్వే చెప్పినావు కదా అట్లా చెప్పొద్దని అట్లా కన్నీ మాటలు చెప్పొద్దని అట్లా అబద్ధాలు చెప్పొద్దని దేవమాత మనల్ని చూస్తున్నది తప్పుడు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు మళ్ళీ అంటే ఆ పిల్లలకి మీరు ప్రార్థన నేర్పించకపోయినా పర్వాలేదు కానీ తప్పు దోవ చూపించే ఉన్నది మనకి అని నమ్మండి చాలా సంతోషం అమ్మా ఇంకొకటి నేను చెప్పగలను ఫాదర్ చెప్పండి నేను ఎప్పుడు దాదాపు ఆయన డ్యూటీలో ఉండేవాడు నేను ఒంటరిగా ఇంట్లో ఉండేదాన్ని కానీ నేను ఎప్పుడు లేను ఒంటరిగా నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నా వెంబడి ఎవరో ఉన్నారు అనిపించేది ఎవరో ఉంటారు నా వెంబడి ఇప్పటికే ఉంటారు నేను ఇంట్లో ఒకదాన్ని ఉంటే నేను ఒకదాన్ని మాట్లాడుకుంటా అది ఆమెతో మాట్లాడతాను మరియా తల్లి మరియ తల్లి స్టాచ్యూ ఇంట్లో పెట్టుకుంటా నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేయడం కానీ గంటలు గంటలు ప్రార్థన చేయడం కానీ నేను చేసేదాన్ని కాదు ఎక్కువ అంతే కిచెన్లోకి పోతూ వస్తూ ఉంటే ఆమె కనిపిస్తుంటుంది వంట అయ్యింది ఇంకా పని ఉన్నది ఒక తల్లితో బిడ్డ ఎట్లయితే ఇంట్లో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ తిరిగిద్దో నేను అట్లా మాట్లాడతాను ఆమెతో మీరు చెప్తుంటే నాకు ఒక పునీతుడు పాద్రిపియో అని ఇటలీ దేశం పాద్రపియో పంచగాయాలు వచ్చిన పునీతుడు సో ఆ పునీతుడిని కూడా అంటే మా లాగా సెమినే ఫాదర్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక రూమ్ ఉంటుంది సో మాకంటూ ఒక పెద్ద ఫాదర్ ఉంటాడు సో పెద్ద ఫాదర్ మాత్రమే కాదు మిగతా ఫాదర్ ఒక ఐదారు మంది స్వభావాలు కాబట్టి కలిసి ఉంటారు అయితే ఈ పాద్రేపియో అనే ఈ పునీతునికి అంటే నీలాగనే ఎన్నలైనటువంటి గౌరవము ఆమె అంటే ఎంత ఇష్టం అయితే ఎంత అంటే ఆమె ఎప్పుడు తనతోనే ఉంది అనే ఫీలింగ్ సేమ్ నాకు అదే గుర్తొస్తుంది సేమ్ ఎప్పుడు తనతోనే ఉంది ఎప్పుడు చూసినా జపమాలు చెప్పడం మరే తల్లి స్టాచ్యూ పెట్టుకోవడము నేను ఈ మధ్యలో పోయిన సంవత్సరము దివ్యవాన్ తరపున అమ్మ అడుగు జాడల్లో మన పునీతులతో అనే పుస్తకం రాశాం దాంట్లో ఈయన గురించి అంటే ఈ పునీతుడు మరే తల్లితో అట్లా చాలా ఒక ముప్పై నలభై మంది ఈ పునీతులు తీసుకొని మరే తల్లితో వాళ్ళ సంబంధం మీద అని అమ్మ అడుగు జాడల్లో మన పునీతుల పుస్తకంలో రాసేటప్పుడు నేను చదివి రాశాను దాన్ని అప్పుడు ఆయన చెప్తున్నా ఒక రోజున ఏం జరుగుతుందంటే ఈ పునీతిని లైఫ్లో మామూలుగా అట్లా ఫాదర్లు ఉంటారు ఒక్కొక్క రూమ్లో ఈ పెద్ద ఫాదర్ ఏం చేశాడంటే పోతూ పోతూ వెక్రించేవాడు ఈయన మరీ తారాస్థాయి భక్తి అనమాట మరితలు అంటే అంత ఇష్టం ఎప్పుడు నా పక్కన ఉంది నాతో మాట్లాడింది నాకు ఇది చెప్పింది నేను హాయి చెప్పినాను ఇవన్నీ ఉంటాయి కదా భక్తిలో భాగాలు ఇవన్నీ ఇవన్నీ చెప్తుంటే ఈయనకి విసుగు వచ్చేది పెద్ద ఆయనకి అరే నీకే కనపడతాం మాకు గనపరాదా కనపడమని చెప్పు మరితలు మాకు కూడా కనపడమని అంటే తమాషిక కామ్రేడ్ కాబట్టి పక్కనే కాబట్టి మాకు కూడా కనపడమని చెప్పు అని అంటూనే ఒక రోజున ఆయన వెళ్తూ వెళ్తూ ముందుకెళ్ళి వెనక్కి వచ్చి తలుపు దగ్గరికి వచ్చి ఇప్పుడు మరీ తల్లి ఉందా నీతో ఇప్పుడు మరీ తల్లి రూములో ఉందా అని ఆ ప్రశ్న నవ్వుతూ అంటాడు అంటానే అప్పుడు ఈ పాద్రేపి అనే పునీతుడు ఏం చెప్తాడంటే ఆమె ఎప్పుడు లేదు నాతో ఇది జవాబు ఆమె ఎప్పుడు లేదు నాతో ఎప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది అని చెప్పి ఆన్సర్ వేస్తారు అప్పటి నుంచి ఆయన అనేవాడు కాదు అట్లా మీరు అంటుంటే అదే గుర్తొస్తుంది ఆ ఆ విధంగా విధంగా ఉండేది ఉండేది ఒక ఫ్రెండ్ ఇంకా నాకు ఆమె ఒక తల్లి ఫ్రెండ్ అన్ని నా పిల్లలకి ఏదన్నా కష్టం వచ్చినా కూడా నేను తిడతా ఆమెని ఉన్నావా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అవసరమా నీకు ఇట్లా చేయడము అని తిడతా నేను మాట్లాడతా ఇంకా మళ్ళీ ఒక రోజు ఇంకా ఎక్కువ కష్టం వస్తే నువ్వు వద్దు ఇంకా నా ఇంట్లో నిజంగా నేను నీ బిడ్డనే అయితే గనక ఏ తల్లి కూడా ఇట్లా చూస్తూ ఉండదు బిడ్డ బాధపడతా కానీ నువ్వు చూస్తూ ఉన్నావు అంటే నువ్వు లేవు నా దగ్గర నీకు ఎంజాయ్ అనిపిస్తుందా నేను కష్టపడుతుంటే సంతోషంగా సంతోషంగా ఉందా ఎందుకు ఇట్లా చేస్తాను నేను అడిగిన ఈ బాధ నేను కొన్ని రోజులు పడ్డ తర్వాత నాకు మళ్ళీ మంచి దారి చూపించిద్దామి మా ఇద్దరి మధ్యలో ఫాదర్ నాకు ఆమె యేసు ప్రభు తల్లి అని నాకు అనిపించదు నా తల్లి దేవమాత ఏదన్నా నా కష్టాలు వచ్చిన నా పిల్లలకి ఏదన్నా కష్టాలు వచ్చినా నాకు ఏదన్నా కష్టాలు వచ్చినా నేను అడుగుతా నీ కొడుకు స్లీవ్ మీద బాధపడతాంటే నువ్వు ఎంత ఏడ్చి నువ్వు ఇప్పుడు నా కొడుకులు బాధపడుతుంటే ఉండదా నేను బాధపడుతుంటే నువ్వు చూసుకుంటూ ఉంటున్నావు అంటే నీ కొడుకు కోసమే ఏడుస్తావా నువ్వు నా కోసం ఏడవ్వా నేను ఆమెతో అట్లా మాట్లాడతా చాలా బాగుంది మంచిగా చాలా క్లోజ్ ఆమెతో నేను ఇంకొకటి మా పెద్ద బాబు విషయంలో కూడా వాడి జాబు విషయంలో కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది మా పెద్ద బాబు ఇంజనీరింగ్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ ఉన్న కానీ మంచిగా వాడికి ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది సిక్స్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ వాడికి వాళ్ళు ఏం చెప్పారంటే మూడు ఇంటర్వ్యూలు ఉంటాయి దాంట్లో రెండు ఇంటర్వ్యూలు మంచిగా కావాలి వాడి ఒక ఇంటర్వ్యూ మంచిగా అయింది రెండో ఇంటర్వ్యూ పోయింది మంచిగా పోలేదు మూడో ఇంటర్వ్యూకి టెన్షన్ అయిపోతున్నాడు ఇంకా ఇప్పుడు నాకు ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిందని అందరికి తెలుసు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో పాస్ కాకపోతే నన్ను తీసేస్తారు మళ్ళీ వీళ్ళు ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ ఒకవేళ ఇంటర్వ్యూలో పాస్ అయ్యి వాడు అదే జాబ్లో సెటిల్ అవుతాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే కనుక ఈ సిక్స్ మంత్స్ వాళ్ళు ఫీజు కట్టించుకోరు అట్లా ఉంటుంది నేను ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి నైట్ మేల్కోవడము నిద్రపోవట్లేదు వాడు అట్లా ఒక టూ మంత్స్ చేసిండు చాలా బాధపడ్డా ఒకటే మాట చెప్పిన నువ్వు ఫైవ్ థౌజండ్ రూపీస్ చంపే వచ్చినా మాకు సంతోషం అట్లా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవద్దు ఆమె ఉన్నది తప్పకుండా సెలెక్ట్ అయితూ నువ్వు చూడు నమ్మకం పెట్టుకో దేవమాత ఇంతవరకు నన్ను వదిలిపెట్టలేదు అట్లాంటిది మిమ్మల్ని ఎట్లా అసలు నిన్నైతే ఇంక అసలే వదిలిపెట్టదు ఆమె అనుగ్రహం వల్ల నువ్వు పుట్టి కాబట్టి నిన్ను అసలే వదిలిపెట్టదా ఆమె వాడు థర్డ్ ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యింది ఫాదర్ ఫిఫ్టీన్ థౌజండ్ సాలరీ ప్యాకేజ్ ట్వంటీ థౌజండ్ దాంట్లో కటింగ్లు పోను ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేది వాడు ఈ ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లోపు వాడు ఇప్పుడు టూ అండ్ హాఫ్ సాలరీ సంపాదిస్తున్నాడు లాక్స్ వాడు మంత్లీ వాహ్ దివ్యవాణి ప్రేక్షకులారా సాక్షిగా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం ప్రియా దివ్యవాణి ప్రేక్షకులారా నీ సాక్షిగా వీక్షకులారా నీ సాక్షిగా కార్యక్రమానికి స్వాగతం కష్టపడతాడు బాబు నమ్మకము చిన్న బాబు కూడా అట్లనే ఐటీఐ చేసిండు వాడికి చదువు అవ్వలేదు ఎక్కువ ఓకే ఇంకా తర్వాత చదవపోయినా పర్వాలేదు కానీ నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి అట్లా వాడి పని వాడు జాగ్రత్తగా చేసుకుంటాడు ఇద్దరికి ఆమె మీద నమ్మకం ఎక్కువ నా మీద నమ్మకము వాళ్ళకి ఎట్లా అంటే మా మమ్మీ అందిస్తుంది అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి మాకు అన్ని ఇచ్చింది మా అమ్మ సప్లై చేసి అట్లానే నమ్మకం పిల్లలు ఇద్దరికి కూడా ఉన్నది మా మమ్మీకి పెద్ద కంపెనీ ఉంది పెద్ద దేవమాత కంపెనీ ఆమె సిఇఓ అది అక్కడి నుంచి మొత్తం వచ్చేస్తాయి ఇబ్బంది లేదు నేను బర్న్ అయిన తర్వాత కూడా చాలా కష్టపడ్డా ఆ టైంలో కూడా ఆమె నాకు సహాయంగా ఉన్నది ఇంకా ఈ మధ్య ఒక సంఘటన ఏం జరిగిందంటే ఫాదర్ డిసెంబర్ నాలుగో తారీఖున మేము పూణే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ పూణే మా గారు కూతురు పెండ్లికి పోయేసి మార్నింగ్ వచ్చినాం మేము బలంగా తలకి దెబ్బలు తగిలినాయి నాకు దెబ్బలు తగిలి పడిపోయినాయి ఇంట్లో నేను చెవులలో నుంచి రక్తము ముక్కులో నుంచి అసలు చనిపోయిందని అనుకున్నారు ఇంట్లోనే నన్ను ఈయన లేడు ఇంట్లో మా పక్కమ్మాయి మాధవి అని హిందూస్ వాళ్ళు ఆ అమ్మాయి మేము ఇక్కడికి హైదరాబాద్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఆ అమ్మాయితో పక్క అమ్మాయి మంచిగా ఉండేవాళ్ళం నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నా దేవమాత అంటే చాలా ఇష్టపడతానని ఆ అమ్మాయికి తెలుసు నేను అట్లా పడిపోయినప్పుడు ఆ దెబ్బలలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చింది అంబులెన్స్లో తీసుకొని పోయేటప్పుడు ఆ అమ్మాయి ఒకటే ప్రార్థన చేసిందంట నా గురించి హిందూ ఆ అమ్మాయి మనం అసలు మన మదర్ మేరీ ఉంటుందని ఇట్లా ఉంటుందని కూడా అమ్మాయికి తెలియదు అసలు నేను అప్పుడప్పుడు కూర్చోబెట్టి చెప్పేదాన్ని అమ్మాయికి మదర్ మేరీ గురించి వాళ్ళ ఇంటి ముందు కనకాంబరం పూలు బాగా వచ్చేటి ఆ అమ్మాయి ఎప్పుడు కట్టినా కూడా వేయమని ఇచ్చేది అక్క దేవమాతకి వెయ్యి అక్క అని ఆ అమ్మాయి ఆ రోజు అంబులెన్స్లోంచి తీసుకుని పోయేటప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నదంట నిన్ను ఏమని పిలుస్తారో నాకు తెలియదమ్మా ఆ అక్క మాత్రం ఎప్పుడు మా అమ్మ మా అమ్మ అని చెప్తుంటది నిజంగా ఉంటే గనక ఆ అక్కని మళ్ళీ ఇంటికి సురక్షితంగా తీసుకోనరు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం ఆ అమ్మాయి పడిపోయిన అసలు నేను తెలుగులో లేను మూడు రోజులు కోమాలో ఉన్నానే నన్ను ఎంఆర్ఐ కు తీసుకుని పోయేటప్పుడు ఎక్కడికెక్కడ తీసుకొని వెళ్తున్నారు ప్రతి చోట ఆ అమ్మాయి దేవమాత పేరు తీసుకొని ప్రార్థన చేసుకున్నది అసలు నేను చచ్చిపోతానని అనుకున్నారు డాక్టర్లు కూడా అట్లాంటిది నేను త్రీ డేస్లో మళ్ళీ లేచి ఫోర్త్ డేకి డిశ్చార్జ్ తీసుకున్నా నేను తీసుకొని ఇంటికి వచ్చినా నా పనులు నేను చేసుకున్నా నేను నా పిల్లలు ఇద్దరు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని మా హస్బెండ్ ఒక్కడే ఇంకా ఇంకెవరు లేరు వాళ్ళకి వాళ్ళకి బయట ప్రపంచం కూడా తెలియదు మేము గవర్నమెంట్ క్వార్టర్స్లలో ఉన్నాం కాబట్టి రిలేషన్స్ దగ్గరికి పోలేదు మేము ఎప్పుడు ఎవ్వరు తెలియదు వాళ్ళకి నేనే ప్రపంచం వాళ్ళకి మా మమ్మీని మళ్ళీ మాకిచ్చింది అనే ఇది ఉంది వాళ్ళకి నమ్మారు బాగా నాకు సయాటిక ప్రాబ్లం వచ్చింది యూట్రస్ తీయించుకున్నా నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినా కూడా నన్ను శారీరకంగా మానసికంగా మార్నింగ్ మళ్ళీ నిలబెట్టిద్దామి నన్ను రాత్రి పడుకునేటప్పుడు నా దేహం నాకు సహకరించదు ఉదయం లేచి నేను పని చేసుకోగలనా మళ్ళీ అనుకుంటా నేను మళ్ళీ నువ్వు ఉన్నావు కదా లేపు నేను ఇట్లా మాట్లాడతా నన్ను లేపు చేసుకొని ఇంకా నువ్వే చూసుకోవాలని కొన్నిసార్లు లైఫ్ లో కూడా మనము ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడాల్సి వచ్చిన వాళ్ళు లైక్ మమ్మీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులో అమ్మ చనిపోయిన తర్వాత అమ్మమ్మ ఆమె పోయింది బహుశా వాళ్ళు బతుకుంటే మరే తల్లికి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు ఎంతగా ఆమె ప్రేమలో పడ్డామంటే సెట్ మామూలుగా సెట్టింగ్ కాదు అప్పుడు చిన్నప్పుడు ఏమంటారు అక్కడి నుంచి బయటపడడం వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు నిత్యము అమ్మ అమ్ముంది తల్లి నీకు విషయం తెలియదు గ్రహించలేకున్నావు అని తర్వాత మ్యారేజ్ సెట్ చేయడము ఇప్పుడు ఒకటి అడిగించడము కాబట్టి కొన్ని కొన్ని కోల్పోవడం మంచిదే అది చాలా పెద్ద అద్భుతం ఫాదర్ నా లో జరిగింది నేను అసలు చనిపోతా అనుకున్నామని త్రీ డేస్ లో నేను ఫోర్ లేచి కళ్ళు తెరిచి మళ్ళీ నేను మాట్లాడగలిగిన మళ్ళీ నా పనులు నేను చేసుకోగలుగుతున్నానంటే ఇది నా జీవితంలో జరిగిన పెద్ద అద్భుతం ఇట్లాంటి అద్భుతాలు చాలా జరిగినాయి ఫాదర్ నాకు నేను హెమదాబాద్ పోయినప్పుడు కూడా మా హస్బెండ్ తాగి నన్ను కష్టాలు పెట్టినప్పుడు కొట్టినప్పుడు తిట్టినప్పుడు కానీ ఊరికే మా మమ్మీ కోసం ఏడ్చేదాన్ని ఒకవేళ నువ్వు ఉంటే గనక మాకు ఒక పుట్టిల్లు ఉండేది భర్త కొట్టినా తిట్టినా నా పిల్లలకి నాకు ఒక ఆశ్రమం పోయి తలదాచుకోవడానికి ఉండడానికి నాకంటూ ఒక ఇల్లు ఉండేది అట్లా లేకుండా చేసి నువ్వు అని చెప్పేసి మా అమ్మని తిట్టుకునేదాన్ని ఏమి లేకుండా చేసి ఏమి లేకుండా చేసి నువ్వు నువ్వు చనిపోయేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకొని పోవచ్చు కదా అంతే కదా మరి నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టి నువ్వు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని కూడా గ్రహించుకోకుండా నువ్వెందుకు చనిపోయి అని ఆమెను తిట్టుకునేదాన్ని నేను మా అమ్మని బాగా తిట్టుకునేదాన్ని మమ్మల్ని అనాథల్ని చేసినావు ఎవరి సపోర్ట్ లేకుండా చేసిను మాకు అని కానీ ఆ టైంలో నాకు ఫ్రెండ్స్ అరుంధతి గారు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ సైంటిస్టు ఇస్రోలో ఆమె నేను ఇక్కడ ఏడుస్తున్నా బాధపడుతుంటే మానసికంగా ఆమె ఫోన్ వచ్చేది నాకు అట్లా వచ్చేది కిరణ్ గారు ఏం చేస్తున్నారు అని పిలిచేది అంటే ఏముందండి ఇంట్లో సమస్య అని బాధపడితే రండి ఇక్కడికి తయారై ఒకే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము తయారై అక్కడికి పోతే ఊరట్టుగా నాలుగు మాటలు చెప్పడము నేను గారు నేను ఇంకా ఆయనతో ఉండలేను నేను వదిలేస్తానండి అట్లా ఎప్పుడు అనుకోవద్దు కిరణ్ గారు మంచి రోజులు ఉంటాయి ఉండండి పిల్లలు ఉన్నారు అతనే చూసుకుంటాడు మిమ్మల్ని మంచిగా బయట ఇంకెవ్వరు చూసుకోరు అట్లా అని చెప్పేసి ధైర్యం చెప్పేది అప్పుడు ఉన్న సిట్యువేషన్ని మార్చేసేదామే అప్పుడున్న కోపాన్ని ఆ అపార్థాన్ని మేము ఆయన అపార్థం చేసుకోవడం ఇదంతా మార్చేసి మళ్ళీ మా ఇద్దరి మధ్యలో ప్రేమ కలిగేటట్టు ఆమె ద్వారా ఈ ఇంకొక ఆమె యశ్వంత్ మమ్మీ అని ఉన్నది అసలు ఆమె ఎవరో తెలియదు సింధి వాళ్ళు అహ్మదాబాద్లో మా చిన్నబాబుని విజయవాడ నాన్బోస్కోల స్కూల్లో వేసిన నేను హాస్టల్లో మాకు అక్కడ సెంట్రల్ స్కూల్లో దొరకకపోతే దొరకపోతే చిన్నబాబుకి అక్కడ వేసిన వాడి దగ్గర పొయ్యి వస్తూ ఉండే ఉండేటప్పుడు పెద్ద బాబు ఒక్కడ ఉండేవాడు అప్పుడు టైలరింగ్ చేస్తున్నా నేను ఆమె ఎవరో తెలియదు అట్లా వచ్చింది మా ఇంటికి వచ్చి వాళ్ళ బాబు మా బాబు క్లాస్మేట్స్ మీరు టైలరింగ్ చేస్తారంట కదా మాకు ఇట్లా బట్టలు ఉన్నాయి కుట్టి పెడతారంటే కుట్టి పెడతా అని చెప్పిన అట్లా మాటల మధ్యలో నేను రేపు ఉండట్లేదండి టూ డేస్ తర్వాత ఇస్తాను మీకు బట్టలు నేను విజయవాడ వెళ్తాను వచ్చిన తర్వాత కుడతానని చెప్పిన మరి మీ బాబు ఎక్కడుంటాడు అని అడిగింది అంటే వాళ్ళ డాడీ ఉన్నాడండి అని అంటే డ్యూటీకి వెళ్తాడు కదా నైట్ డ్యూటీకి బాబు మరి పడుకుంటాడా ఒక్కడేనంటే పడుకుంటాడు మేడం అని చెప్పిన ఆమె వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచింది పెద్ద బాబుని అప్పటి నుంచి ఆమె నాకు పరిచయం అయింది అసలు ఆమె ఎవరో తెలియదు నాకు అట్లాంటిది ఫాదర్ ఈ రోజు వరకు ఆమె నన్ను మా అమ్మ ఉంటే కూడా చూసుకోదనుకుంటా అట్లా అంత ప్రేమను పంచిపెట్టింది సమకూర్చింది ఆ దేవమాతనే పంపించింది ఆమె నా దగ్గరికి ఒక తల్లిగా అంటే నేను ఏడుస్తున్నా కదా లేరు నాకు ఎవ్వరు నువ్వెందుకు మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయిన ఒక పుట్టిల్లు లేదు నాకు నాకు బాధ వస్తే ఓదార్చే వాళ్ళు లేరు నా సొంత ఆమె తోడబుట్టిన ఆమె ఉన్నా పోయినా హేళన పొంది వచ్చినానే నేను ఆమె ఇంటికి పోయి ఆదరణ పొందలే నేను ప్రేమను పొందలే నేను ఎప్పుడన్నా నా భర్త కొట్టినా తిట్టినా పోతే నా ఇల్లు అనాథాసరం అని వస్తున్నావా నువ్వు అట్లాంటి మాటలు ఎదుర్కొన్నా నేను అయినోళ్ళ దగ్గర నుంచి ఆయన తాగుతున్నాడు అని చెప్పేసి ఇన్సల్ట్ చేయడము పిల్లల్ని నన్ను మా ఇంటికి రావద్దు మా పరువు పోతుంది నువ్వు తీసుకొని వస్తాంటే అని అనడం అట్లాంటిది నాకు తల్లి కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళని నా ఎదురుగా పెట్టింది దేవమాత అహ్మదాబాద్లో ఆమె నాకు ఆపరేషన్ అయినప్పుడు ఫాదర్ ఒక యాభై మంది వచ్చారు నన్ను చూడడానికి నాకు యూట్రెస్ గర్భసంచి ఆపరేషన్ అయినప్పుడు ఏడుస్తున్నాను నేను ఎవరు రాలేదు అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని ఏడుస్తుంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ కోటర్స్ లో ఉన్న వాళ్ళు ఆటోలు మాట్లాడుకొని ఒక యాభై మంది వచ్చారు నన్ను చూడడానికి ఒక నెల నెల పాటు నేను మార్నింగ్ నాకు డైట్ ఫుడ్ మోనికా అని చెప్పేసి ఒక ఆమె ప్రతిరోజు నాకు మార్నింగ్ టిఫిన్ పంపించేది వాళ్ళ పిల్లల చేత అట్లా కన్న తల్లి కూడా వచ్చి మనకు సేవ చేయడానికి వచ్చినా కూడా ఒక పది రోజులుండే వెళ్ళిపోయింది నా ఇల్లు నా సంసారం నేను అని అట్లాంటిది ఆమె నాకు నెల పాటు పంపించింది అట్లా నా ఫ్రెండ్స్ అందరు ఫ్రూట్స్ పంపించడము ఒక తల్లి మాదిరి వచ్చి కూర్చోవడం నా దగ్గర ఓదార్పు మాటలు చెప్పడము నాకు ఈ వీళ్ళందరినీ ఆమె పంపించింది అంటే ఆమెనే పంపించింది నా దగ్గరికి ఆధ్యాత్మికత అంటే ఇలానే ఉంటది అది ఆమె ఎప్పుడూ వదిలిపెట్టలేదు నన్ను ఈ మధ్య మళ్ళీ నాకు నా భర్త కూడా పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి ఏం జరిగిందో నాకైతే మా భర్తని మా పిల్లలు ఇద్దరు ఇంకా వద్దు డాడీ నా తరపున ఉన్నారు ఇంకా డాడీ వద్దు మాకు వదిలేద్దాము నిన్ను మేము మంచిగా చూసుకుంటాము మా దగ్గరకు వచ్చేసేయి ఇంకా డాడీ వద్దు నేను ఆలోచించుకున్నా ఒక మనిషి తప్పు చేస్తున్నాడని వదిలేస్తే అది నేను కూడా తప్పు అయితే పాపం చేసిందాన్నైతే ఇన్ని సంవత్సరాలు మనల్ని ఆయన కాపాడుకున్నాడు తిండి పెట్టిండు అన్నీ చూసిండు ఆయనలో ఉన్న లోపాన్ని మాత్రమే ఎందుకు చూడాలి మంచితనం కూడా చూడాలి నేను మార్చుకోవాలి ఆయన్ని ఏదో ఒక రకంగా మార్చుకోవాలి అని అనుకున్న ఒక సంస్థలో పంపించిన ఆయన్ని జస్ట్ పునర్జన్మ అని చెప్పేసి ఒక సంస్థలోకి పంపించిన తాగుడు మారాలి అని చెప్పేసి ఆయన ఇప్పుడు తిరిగి వచ్చిండు ఫాదర్ ఆయన ఉన్న మూడు నెలలు నేను దేవమాతను కోరుకున్నా నేను ఎప్పుడూ నా గురించి నేను ప్రార్థన చెయ్యలే నీ దగ్గర నాకు ఇది అది అని నేను తిట్టిన అటు ఇటు పోతూ మాట్లాడినా నీతో కానీ నేను ఎప్పుడు ప్రార్థన చేయలే నీ దగ్గర ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా నా భర్తని ఇంటికి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అన్ని వ్యసనాలు మారి రావాలి నా దగ్గరికి నేను అదే కోరుకుంటాను నీ దగ్గర అని ప్రార్థన చేసుకున్నా ఆమె మోకాలు ఆమె కాళ్ళు పట్టుకొని ఏడ్చిన నేను నువ్వు తిరిగి తీసుకొస్తావా తీసుకురావు ఆయన్ని మంచి మనిషిగా నువ్వు తీసుకురాకపోతే నేను వదిలేస్తా ఇంక నేను నాకు అమ్మగా ఉండొద్దు నువ్వు ఇంకా అని నేను ఆమెకు అట్లా ఛాలెంజ్ చేసేసిన ఆయన మూడు నెలల తర్వాత ఒక పసిబిడ్డ మాదిరి వచ్చిండు ఫాదర్ నా దగ్గరికి ఇప్పుడు ఒక పసిబిడ్డ ఆయన నాకు చాలా అద్భుతం చేసింది ఫాదర్ నాకు ఇప్పుడు ఆయన నాతోని ప్రేమగా అసలు మేమిద్దరం ప్రేమగా మాట్లాడుకోక కొన్ని సంవత్సరాలు అవుతుంది కొన్ని సంవత్సరాలు అంటే కూర్చొని సామరస్యంగా ప్రేమగా నవ్వుకుతో మాట్లాడుకోక కొన్ని సంవత్సరాలు అవుతుంది అట్లాంటిది ఇప్పుడు నాకు ఆయన ఒక పసిబిడ్డ అయిపోయిండు చాలా ప్రేమగా ఉంటున్నా ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నాం నా బిడ్డలిద్దరికి కూడా అదే చెప్పిన నేను ఒక మనిషి తప్పు చేస్తే మనం వదిలిపెట్టకూడదు అంతే లోపల వాళ్ళని తెచ్చుకోవాలి మన దారికి మన మంచి దారికి తెచ్చుకోవాలి నేను నా బిడ్డలకి అదే నేర్పించిన నేను అదే చేసిన ఆమె దారి మంచిగా ఉంటున్నాడు రాజ్ కుమార్ చాలా ఇది నేను ఇది చూసే టీవీలో చూసే దివ్యవాణి తరపు నుంచి చూసే వాళ్ళందరికీ కూడా చెప్పేది ఇదే నేను ఎక్కడో లేడు దేవమాత కానీ యేసుప్రభు కానీ ఎవరైనా ఎక్కడో లేరు మన దగ్గర ఉన్నారు మన చుట్టూ ఉన్నారు వాళ్ళు మన గ్రహించాలి వాళ్ళు ఉన్నారు మనకి ఏదో చేస్తారు వాళ్ళు తప్ప లేట్ అయినా సరే మనకు కావాల్సింది వాళ్ళు మనకు అందిస్తారు అంతే అది ఒకటి వాళ్ళ సమయంలో అందించేస్తారు వాళ్ళు నేను ఏ హాస్టల్ నుంచి అయితే చదువుకొని బయటకు వచ్చినాను ఆ హాస్టల్లో మేము చదువుకునేటప్పుడు మాకు మదర్ మేరీ గురించి బాగా చెప్పేవాళ్ళు మాది మరియనికేతన్ గర్ల్స్ హై స్కూల్ ఫాదర్ క్రీస్తువుల సహాయ మాత అని చెప్పేసి మాకు బాగా ప్రేయర్ నేర్పించేవాళ్ళు మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మాకు సిస్టర్స్ ఏదన్నా మాకు ఫారిన్ కంట్రీస్ నుంచి అక్కడి నుంచి లెటర్స్ వచ్చేది ఆ సిస్టర్స్ కి ఇట్లా మాకు ఈ ప్రాబ్లం ఉన్నది మీ పిల్లల చేత ప్రేయర్ చేయించండి ఆ సిస్టర్స్ మాతో మోకాళ్ళ మీద ఉంచి ఇసుకలో చేతులు ఇట్లా జోడించేసి చేసి పూర్తి జపమాల మేము ఇట్లా చేతులు జోడించి చెప్పాలి అట్లా జోడించి జపమాల చెప్పించేవాళ్ళు మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ లోపు మాకు ఒక లెటర్ వచ్చేది మేము బాగున్నాము మీ ప్రేయర్ వల్ల మీ పిల్లలు చేసిన ప్రేయర్ వల్ల ఆ ప్రార్థన ఫాదర్ హాస్టల్లో నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడ మేము చేసిన ప్రార్థన వల్ల మాకు ఇప్పటి వరకు ఆ ఫలితం ఉన్నది మాకు ఆ దేవమాత మా వెంటనే వచ్చింది ఆ హాస్టల్ నుంచి సో చాలా సంతోషమమ్మ నువ్వు అనుకున్నట్లుగానే నీ యేసు పోలికలో నీకు బిడ్డలు కలగడం అదే కళ్ళు అదే చూపు అంత మంచి మృదువైనటువంటి మనస్సులు కలిగినటువంటి బిడ్డలు అయితే భర్తతో ఇబ్బందిగా ఉన్నా కానీ భర్తను కూడా నీకు ఇచ్చాడు బిడ్డల మూడో మూడో బిడ్డ మూడో బిడ్డ మూడో బిడ్డ భర్త ఈ లోకానికి పోయి మళ్ళీ మూడో బిడ్డగా ఉన్నాడు సో నువ్వు కూడా అలానే చూసుకో మంచిగా సో మంచిగా ఆయన బాగుంటాడు నువ్వు బాగుంటావు మీ కుటుంబం బాగుంటుంది మా దివ్యవాణి ఛానల్ వాళ్ళంతా కూడా మీ తోడుగా ఉంటారు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం అది నేను చెప్పగలను వ్యక్తిగతంగా నేను చెప్పాను చాలా అద్భుతమైనటువంటిది ఎందుకంటే అంతగా నడిపింపు అనేటువంటిది అడుగడుగున భక్తి అనేటువంటిది అసలు పర్సన్ టు పర్సన్ వ్యక్తిగతంగా ముఖాముఖిగా జరుగుతుందంటే అంత ఆధ్యాత్మికమైనటువంటి శిఖరం మీరు సో ఇలానే ఉండండి ఇలానే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు సో మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మీ భర్తతో కలిసి వచ్చి ఇక్కడ వెచ్చించినందులకు మీకు మీ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ దివ్యవాణి చూసే ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా వందనాలు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఫాదర్ గారికి ఈ ఛానల్ వాళ్ళకి వందనాలండి చూశాము కదా నీ సాక్షిగా కార్యక్రమంలో చాలా వైవిధ్యభరితమైనటువంటి సాక్ష్యం మరే తల్లి సహవాసముతో దేవమాత అనుగ్రహముతో మనము దైవసుతుణ్ణి మనసారా ప్రేమించవచ్చు మనసారా ఆస్వాదించవచ్చు అనేటువంటి ఈ సాక్ష్యము రెడ్డి కిరణ్ కుమారి ద్వారా మనకు అందజేయబడింది కాబట్టి వచ్చేవారం మరో నూతనమైనటువంటి సాక్ష్యముతో మీ ముందు ఉంటాను దయచేసి మీ కుటుంబాలలో కూడా ఇలాంటి సాక్ష్యాలు ఉన్నట్లయినే దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు ఇట్లు మీ ఫాదర్ ప్రశాంత్ అనకర్లా